చూడమ్మా, ఇంతవరకు నీ మనసు కష్టపెట్టే పని ఏదైనా చేశానా? ఈ ఇల్లు నీకు నచ్చినట్టే కట్టాను. చివర్కి నీకు నచ్చిన తర్వాతే మీ వదిన్ని పెళ్లి చేసుకున్నాను. అన్ని నీ మనసుకి నచ్చినట్టే నడుచుకున్నాను. మరి నా మనసు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను చెప్పకూడదు గానమ్మా, ఎప్పుడు ఎవరికి తలవంచిన మీ అన్న ఎవడో గొట్టంగాడి ముందు తలవంచాడు. నీకోసం ఎన్నో అవమానాలు భరించాడమ్మా. నేనైతే పురుగుల ముందు ఆగి చచ్చుకునేవాణ్ణి, కానీ నీకోసం ఇంకా బతుకున్నాడు చూడు. నిజంగా నీ తల్లిదండ్రులే బతికుంటే ఇంతకంటే ప్రేమగా చూసుకునేవాళ్ళ ప్రియా. వెంటనే నువ్వు వాడిని మార్చిపోవాలి. ఇది నా మాట కాదు, ఆ ఇడియట్ నిర్ణయం. ఇదిగో మీ ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్, నీతో సంబంధం తెంచుకుంటూ వాడు సంతకం చేసిన డైవర్స్ పేపర్స్. నీకు డైవర్స్ ఇచ్చినా ఆ పేపర్స్ కానీ ఇంకా ప్రేమిస్తావా? నువ్వు బాగుపడ్డం కోసం నన్ను ప్రేమించావు, నన్ను బాధ పెట్టి నువ్వు బాగుపడ్డావు. ప్రియా, నేను చెప్పేది విను ప్రియా. మాట్లాడద్దు ప్లీజ్ ప్రియా, నా మాట విను. ఫోన్ పెట్టేస్తాను ప్రియా, ఆగు చెప్పు. చూడు, ప్రతిరోజు ప్రతి క్షణం ఏడుస్తూనే ఉన్నాను. నిన్ను ప్రేమించినందుకు కాదు, నీలాంటి మోసగాణ్ణి ప్రేమించినందుకు. ప్రియా నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకునే దెబ్బతిన్నాను. ఏదో ఒక రోజు నన్ను వెతుక్కుంటూ వస్తావనుకున్నాను, కానీ ఏ క్షణంలో డివోర్స్ పేపర్స్ మ్యారేజ్ సర్టిఫికెట్స్ మా అన్నయ్యకి ఇచ్చావు. ప్రియా అసలు అది నువ్వేం చెప్పద్దు. ఇక నుంచి నీకు నాకు మధ్య ఏం లేదు. నువ్వు చేసిన పనికి నేను ఇంకా ఎందుకు బతుకున్నానో తెలుసా? మా అన్నయ్య కోసం. అందుకే ఆయన చెప్పిన అబ్బాయినే చేసుకోబోతున్నాను. సార్ మన దీంట్లో వర్క్ పూర్తవ్వాలి. కష్టం సార్, ఏమైనా చేయి, వర్క్ పూర్తవ్వాలి. ప్రియా ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ దెబ్బకి మీ అపోజిషన్ పార్టీకి అప్ అండ్ డౌన్ అదిరిపోవాలంతే. కానీ వాడి వల్ల ఇక ముందు నా చెల్లెలి లైఫ్ లో ఎలాంటి సమస్య రాకూడదు. ఇంకా సమస్యలేండి సార్, వాడు ఊబిలోకి దిగినట్టే. సరే సరే, రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి మ్యారేజ్ సర్టిఫికెట్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చే. ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో ఏ పెళ్లి జరగలేదు సార్? మీరు లీవ్ వేసారేమో, జరగలేదంటారండి. ఇదిగో సీల్ వేసిన పేపర్ కూడా. ఇదేం సీల్ సార్? చందన బ్రదర్స్ అమీర్పేట నేసింది. చందన బ్రదర్స్ శుభమంటూ పలికింది చందనపు బొమ్మ, జరి చీర వెలుగులో సౌభాగ్యం. పిచ్చి కిందరా నీకు, ఆడు మనకెక్కిచ్చాడు. ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ అనుకున్నారా? కాదు, చందన బ్రదర్స్ లో చెడ్డీలు కొన్న బిల్లు. ఏంట్రా, మీకన్నీ రెండు సార్లు చెప్పాలండి, ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ కాదు, చెడ్డీలు బిల్లు. కూర్చో సార్. కూర్చో సార్. వాడే డూప్లికేట్, వాడిచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ డూప్లికేట్. వాడిని క్షమించి వదిలేస్తే ఎంతకైనా తెగిస్తాడు. నా చెల్లెలి కోసం ఎన్నో చేశాను, ఒకే ఒక హత్య. సార్ మధుకృష్ణ, వాడు పెద్ద క్రిమినల్. వాడిలాంటి క్రిమినల్ ని ఇక్కడ చూడలేదు. వాడు బతుకున్నంత వరకు నాకు మనశ్శాంతి లేదు. ప్రియా పెళ్లి జరిగిలోపలే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి. అయ్యో సార్, నా చెల్లెలి సంతోషమే నాకు ముఖ్యం. లేపేయండి వాడిని. సార్ సార్, లేపేయండి వాడిని. వెల్కమ్ వెల్కమ్. ఇంగ్లీష్ చాలా బాగున్నా. థ్యాంక్స్. తిరు, చూస్తుంటే వీళ్ళు మన కోసం వస్తున్నారా?
మీరు పంపించిన మనుషుల్ని కొట్టనండి, మిమ్మల్ని కొట్టడం ఎంతో సేపట్టదు. ఏంట్రా ఏదైనా గొడవ చేసి పెళ్లి ఆపాలని అనుకుంటున్నావా? రే నిజాలన్నీ చెప్పి పెళ్లి చేస్తున్నాను. ఈ పెళ్లి జరగదు. రే ప్రియాతో సంబంధం తెంచుకుంటానని కదా డబ్బు తీసుకెళ్లావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? నేను డబ్బు తీసుకుంది ప్రియాని వదులుకోవడానికి కాదు, నా ప్రేమను గెలిపించుకోవడానికి. మీరే చెప్పారు కదా సార్, మీ చెల్లెలతో బతకాలంటే కార్లు ఆస్తులు అంతస్తులు కావాలని. అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. రే అవన్నీ నీ సొంత డబ్బుతో సంపాదించి చూపించాలరా. సొంత డబ్బు నా దగ్గర లేదు సార్, జీవితంలో పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలని నాకు కోరుకుంది. డబ్బు సంపాదించే టాలెంట్ ఉంది, సత్తా ఉంది, కానీ ఆ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎవరు ఛాన్స్ ఇవ్వలేదు సార్. ఛాన్స్ ఇస్తేనే కదా సార్ సచిన్ టెండూల్కర్. బిజినెస్ చేద్దామని నాన్న డబ్బు అడిగా, భూమిని నమ్మి డబ్బిచ్చాడు, గాని బిడ్డని నమ్మి డబ్బు ఇవ్వలేదు సార్. సరే అని బ్యాంక్ లో లోన్ అడిగా, ష్యూరిటీ ఉందా, సెక్యూరిటీ ఉందా, ప్రాపర్టీ ఉందా, గ్యారంటీ ఉందా అని అడిగారు. సింగిల్ టీకెట్ కానాలే నాకు, ఇన్ని టీలు అడిగితే ఎలా సార్? పశువుల్ని నమ్మి అప్పించే మన దేశంలో మనుషుల్ని నమ్మి డబ్బివ్వరు. మార్వాడి కొట్టుకెళ్తే 2 గ్రాముల బంగారానికి ఉన్న విలువ మా లాంటి చదువుకున్న కుర్రాలకు లేదు సార్. మీ చెల్లెల్ని నేను ప్రేమించాను సార్, ఆమెకి ఆస్తి అంతస్తు కార్లు ఉన్నాయా అని ఎంక్వైరీ చేయకుండానే ప్రేమించాను. కానీ నాకు తెలివి ఉందా, టాలెంట్ ఉందా, మీ చెల్లెల్ని బాగా చూసుకోగలనా అని అడగలేదు. సెటిల్ అయ్యానా లేదా అనేదే మీరు చూసారు. సెటిల్ అయితేనే ప్రేమ పెళ్లి అనుకుంటే 25 ఏళ్ళు వచ్చే వరకు ఎవరికి పెళ్లిలు కావు సార్, డైరెక్ట్ గా 60 ఏళ్లకే. ఆ వయసులో పెళ్లి చేసుకుంటే వాకింగ్ కి పోవాల్సిందే తప్ప సంసారానికి పనికిరాం సార్. ఆ రోజు ఏమన్నారు సార్? మీ చెల్లెలు ఒక పూట తినడానికి నెల రోజులు సంపాదించాలా? ఇప్పుడు నేను ఒక్కరోజు సంపాదిస్తే మీ చెల్లెలు నెల రోజులు తినొచ్చు. నేను స్టేటస్ లో మీ అంతటి వాడిని, మీ చెల్లెల్ని చేసుకోవాలనుకున్నాను, కానీ నాకు మీలాగా తాత ముత్తాతలు సంపాదించి పెట్టిన ఆస్తులేమీ లేవు సార్. నాకున్న ఒకే ఒక్క ఆస్తి నా ప్రేమ ఒక్కటే, దాన్నే మీ దగ్గర తాకట్టు పెట్టాను, డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బుతో ఎంతో డబ్బు సంపాదించాను సార్. తీసుకోండి సార్, మీరు ఇచ్చిన డబ్బంతా వడ్డీతో సహా తీసుకోండి, కానీ నా ప్రేమ నాకు తిరిగిచ్చేయండి. నేను డబ్బు తీసుకున్న పద్ధతి చెడుగా ఉండొచ్చు, సంపాదించింది మాత్రం మంచి మార్గంలోనే సార్. ప్రియ కోసం నేను ఇల్లు కడుతున్నాను, అది కట్టడం పూర్తయ్యాక మీ దగ్గరకు వచ్చి అన్ని నిజాలు చెప్పి ప్రియను తీసుకెళ్దాం అనుకున్నాను. మీరు కోరుకున్న దానికంటే ఎక్కువగా నేను ప్రేమ చూసుకుంటాను. నాకు ప్రియ అంగీకారం కన్నా మీ అంగీకారం ముఖ్యం. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే ప్రియకి నాకు ఏ సంబంధం లేదని బెదిరించి రాయించి తీసుకున్నారు, ఇప్పుడు నేనే ఇస్తున్నాను, తీసుకోండి సార్. ఏయ్ ఆగో, నువ్వు నాకు నచ్చలేదు, నీ పద్ధతి ప్రవర్తన ఏది నాకు నచ్చలేదు, కానీ ఓ మంచి బిజినెస్ మ్యాన్ గా నువ్వు నాకు నచ్చావు. నువ్వు తలుచుకుంటే నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్న రోజే నీతో తీసుకుపోయిండొచ్చు, కానీ నా అంగీకారం కోసం నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ సెంటిమెంట్ నాకు నచ్చింది, బాగా నచ్చింది. నీ వయసులో ఉన్న కురాడే ఎవరైనా సరే ప్రేమను అమ్మేసి డబ్బు తీసుకెళ్లి తాగి దందనాలాడేవాడు, కానీ మనసులో కసిపించుకుని బిజినెస్ లో గెలిచావు, అందుకే నీ ప్రేమ నాకు నచ్చింది. నాకన్నా నా చెల్లెల్ని గొప్పగా చూసుకోవాలనుకుంటున్నావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. మా అన్నయ్య ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ప్రేమ అనేది ఓ వస్తువు కాదు, తాకట్టు పెట్టుకోడానికి, అమ్ముకోడానికి. ప్రియా, నేను చేసిందంతా నువ్వు సంతోషంగా ఉండాలని. ఎవరికి కావాలి నువ్వు ఇచ్చే సంతోషం? నేను నిన్ను అడిగానా కారు కావాలి, బంగ్లా కావాలని? నీ దగ్గర ఏం లేదని తెలిసే కదా నిన్ను ప్రేమించాను. ప్రేమించేప్పుడు ఏవి వద్దని అనిపిస్తుంది, పెళ్ళైన తర్వాత మనసుకి అన్ని కావాలనిపిస్తుంది. అప్పుడు ఇద్దరం కూర్చొని ఏడ్చే కన్నా ఇప్పుడు ఏడ్చేసి అప్పుడు హ్యాపీగా ఉండొచ్చుగా. మీ అన్నయ్య గౌరవించేటట్టు నేను జీవితంలో పైకొచ్చిన తర్వాతే నేను చూద్దాం అనుకున్నాను, అందుకే నీ మనసును చాలా కష్టపెట్టాను. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసింది తప్పు. తప్పే ప్రియా, నన్ను క్షమించు. నువ్వు లేవని తెలిసి నేను ఎన్ని రోజులు ఏడ్చానో తెలుసా? ఇక ముందు నేను లేకుండా నువ్వు జీవితాంతం ఏడుస్తావు. నువ్వు కోపంలో మాట్లాడుతున్నావు, కానీ నీ మనసులో నేనే ఉన్నాను. లేవు, నువ్వు లేవు. నేను లేనన్న మాట నిజమైతే పెళ్లి చేసుకో. జీవితంలో ఎవరికీ దొరికిన అదృష్టం తన భార్యకి మరొకటి తాగెడుతుంటే చూడటం. చూస్తాను. అమ్మ ప్రియా,
హాయ్. నీకు అన్నే ఉన్నాడా? లేడు. ఓ, ఐ యామ్ తిరు, తిరుపతి. ఐ యామ్ పారు. వాట్ ఎ నైస్ నేమ్. థాంక్యూ. రేయ్ తిరు, నీ హ్యాండ్ ఇంత సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్వేరా? ఓ, వాట్ ఎ నైస్ హ్యాండ్. అకౌంట్ టెల్ మీ. ఏయ్ ఆగు. ఏయ్ 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 తిరు. కచ్చే పుట్టుదు. ఓకే ఓకే ఓకే. సార్ డబ్బివ్వండి. డబ్బా? ఇప్పటిదాకా మంచోడిని మారిపోయానని తగడేలాగా చెప్పావు, మళ్ళీ డబ్బులు అడుగుతావేంటి? ఒక్క రూపాయి ఇవ్వండి. మీ హ్యాండ్ లక్కీ హ్యాండ్. ఓకే ఓకే. రూపాయితో ఏం చేస్తావయ్యా? 10 రూపాయలు చాలండి, అనిల్ అమ్మని మించిపోతాడు. అడ్డు కాదు, రూ 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 రూ. ఇవ్వండి, తీసుకో. ప్రపంచాన్ని జయిస్తాను. ఎలా? కాన్ఫిడెన్స్ సార్, కాన్ఫిడెన్స్.